ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని, విభజన హామీలు అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాడేరులో గల ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి అమర్ పాల్గొని మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేశామన్న రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకుండా 6 ఏళ్లపాటు కాలాన్ని గడిపి ఆంధ్ర రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం చేశారని అన్నారు. అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్రం పట్ల కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అలానే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ విషయంలో కేకే లైన్ వాల్తేరు డివిజన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజలు ఆకాంక్ష అయినప్పటికీ దాని విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొట్టడం రాజుబాబు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి రాధాకృష్ణ, ఏఐవైఎఫ్ పాడేరు ఏరియా కార్యదర్శి కోడా చంటిబాబు, ఏఐవైఎఫ్ పాడేరు మండల అధ్యక్షులు గండేరు జీవన్ కుమార్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రత్నం, రమేష్, అప్పి సతీష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. కోడిగుడ్డు మీద ఉన్నటువంటి వెంట్రుకలు పెరుగుతున్నావేమో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంత దమ్ము లేదా మీకు నరేంద్ర మోడీని ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం మాట్లాడే దమ్ము లేదా అని మేము వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీకు చేత కాకపోతే, మీరు పార్లమెంట్లో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంతో మీరు ఎదుర్కోలేకపోతే రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనండి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఎందుకు అమలు కావు మేము కూడా చూస్తాం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక్కడే చెప్తా ఉన్నాం, మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరినీ సమీకరిస్తా ఉన్నాం. రాను ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీ యొక్క పార్టీకి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ 6 ఏళ్ల కాలంలో మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఊడ్చిమెట్టి నేను లేదు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. కడపలో ఉపాధి కల్పించాలి. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ